హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియోలో మనము మన ఇంటి నిత్యావసరాల కోసం అని చెప్పేసి కొన్ని లీఫీ వెజిటేబుల్ని హార్వెస్ట్ చేసుకుందామని చెప్పేసి మన గార్డెన్లోకి వచ్చానండి. చూడండి ఫ్రెండ్స్, చెర్రీ టమాటోస్ ఎలా పండాయో, ఇక్కడంతా కనిపిస్తున్నాయా, పండిపోయినాయి. ఇప్పుడు మనము లీఫీ వెజిటేబుల్ని హార్వెస్ట్ చేసుకుందామండి. మనకి ఇక్కడ ఎడ్ తోటకూర ఉంది, చూడండి ఎంత హెల్దీగా ఉందో. చాలా అంటే చాలా హెల్దీగా ఉంది ఫ్రెండ్స్. నేను లీవ్స్ మాత్రమే కట్ చేస్తున్నాను. ఇక్కడ ఉంది గ్రీన్ తోటకూర, కానీ కొద్దిగా సీడ్ వచ్చినట్లుంది, దాన్ని అలాగే వదిలేస్తున్నాను. ఇవి మనకి తోటకూర సీడ్స్ అండి ఇవి. ఇంకా అక్కడికి వెళ్దాము. చూడండి ఫ్రెండ్స్, ఇది మనకి మీకు తెలిసే ఉంటుంది కామంచి మొక్క. ఇది ఎంత హెల్దీగా ఉంది చూడండి ఫ్రెండ్స్. మనకి ఇందులో మెడిసినల్ వాల్యూస్ చాలా ఉంటాయి ఫ్రెండ్స్. ఇది కూడా మనము కొద్దిగా కొన్ని ఆకులు కోసేద్దాము. ఇది ఇది బ్రింజల్ అండి, బ్లాక్ బ్రింజల్ అనమాట. కనిపిస్తున్నాయా చూడండి, లాంగ్ బ్రింజల్ అనమాట. ఇలా ఉంటాయి మనకి ఇవి. వాంగిబాత్కి అయితే సూపర్గా ఉంటాయి టేస్ట్. ఇంకా చుక్కకూర ఉంది ఇక్కడ, చూసారా ఇక్కడంతా ఉంది. లీవ్స్ మాత్రమే కొన్ని హార్వెస్ట్ చేసుకుందాం మనము. ఇటుపక్క ఉన్నాయి, మనకి ఈ విధంగా హార్వెస్ట్ చేస్తుంటే లీవ్స్ కొత్త లీవ్స్ మనకి వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. మనము ఈ విధంగా గార్డెన్ స్టార్ట్ చేసినట్లయితే మనము ఎప్పటికప్పుడు మనము కాయగూరల్ని హార్వెస్ట్ చేసుకొని మనం పండించుకొని తినచ్చండి. ఈ విధంగా మనమే సొంతంగా కష్టపడి పండించుకొని తినడంలో ఆ ఆనందమే వేరండి. ఇది అలాగ వదిలేశాను. ఇక్కడ పునగంటి ఉంది, అది చాలా బలిచిపోయింది అనమాట, దాన్ని కొద్దిగా ప్రూనింగ్ చేసేసేయాలి. తర్వాత మనకి ఇక్కడ డ్రమ్ స్టిక్ ఉందండి, డ్రమ్ స్టిక్ చూడండి ఫ్రెండ్స్. మనకి పూత ఇక్కడ ఎక్కడో రావడం జరిగింది, చూసారా కాయలు కూడా స్టార్ట్ అయిపోయినాయి. మనం ఇప్పుడైతే ఒక మంచి లేతగా ఉన్నటువంటి మనం 2 లీవ్స్ తీసుకున్నాము. దీనికి లీవ్స్ అన్నీ ఎల్లోయిష్గా అయిపోయినాయి ఫ్రెండ్స్. దీనికి ఐరన్ అనేది కొద్దిగా తక్కువైనట్టుంది, పొటాషియం కూడా తక్కువైనట్టుంది ఫ్రెండ్స్. మనము కొద్దిగా దీనికి నెక్స్ట్ వీడియోలో ఈ విధంగా ఎల్లో లీవ్స్ ఈ విధంగా వచ్చాయంటే దానికి ఏమి ఇవ్వాలి అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో మనకి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చెర్రీ టమాటో చూసారా, ఇక్కడ ఉంది తోటకూర. దీనికైతే చూడండి మనకి ఎఫిట్స్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇది మనకి స్ప్రెడ్ కాకనే దీన్ని కట్ చేసేసి దీన్ని దూరంగా పడేయాలి, లేదంటే ఈ మొక్కని తీసేసినట్లయితే చాలా మంచిది. ఇక్కడ కూడా చూడండి మనకి ముఖ్యంగా ఇది ఇటువంటి లీఫ్ వెజిటేబుల్లో మనకి ఇదేనండి ప్రాబ్లము, మనకి మిల్లి ఇది ఎపిడ్స్ అనేది రావడం జరుగుతుంది. చూడండి ఇలా ఉన్నాయి మన గార్డెన్ అయితే. ఇక్కడ కూడా ఉంది తోటకూర, ఇది గ్రీన్ తోటకూర అనమాట. మన గార్డెన్లో అయితే తోటకూర అంతా అయిపోయినాయి ఫ్రెండ్స్, మొత్తం అన్ని లీవ్స్ అన్నీ హార్వెస్ట్ చేసేసాను. తర్వాత నేను ఈ సీడ్స్ కూడా స్టార్ట్ అయిపోయినాను, చూసారా
ఇప్పుడు ఏం చేస్తానంటే మన దగ్గర సీడ్స్ ఉన్నాయి, ఆ సీడ్స్ని కొత్తగా మనం పోసుకున్నట్లయితే మనకి తర్వాత మనం హార్వెస్ట్ చేసుకునే టైంకి మనకి రావడం జరుగుతుంది. ఇది కామన్ ప్లాంట్ అండి, ఇది చింత చెట్టు, చింత చిగురు వచ్చింది చూడండి. ఇవి సీడ్స్కి వదిలేసాను అనమాట. ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ టమాటాలు ఉన్నాయి చూడండి, ఈ టమాటాలు కూడా పండిపోయినాయి, ఆరవేసేద్దాము. చూసారా ఎలా ఉన్నాయో. చూడండి ఇన్ని వచ్చాయి మనకి టమాటోస్. తర్వాత ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఉంది. మనకి ఈ లీవ్స్ చూసారా, ఇది వచ్చి మనకి ముల్లంగి రాడిష్ సీడ్స్ అనమాట. వీటిని ఆకులు కూడా మనం పప్పులోకి వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. నేను 2 లీవ్స్ కానీ 3 లీవ్స్ కానీ ఇస్తాను నేను. చూసారా అక్కడ పునగంటాకు ఉంది అటు సైడు, ఆరో చేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్ మన గార్డెన్ అయితే ఇలా ఉంది. ఇవన్నీ చెర్రీ టమాటోస్ అనమాట, కనిపిస్తున్నాయా టమాటోస్. ఇక్కడ ఇదంతా పునగంటాకు అనమాట చూడండి, అక్కడ వరకు ఉంది. ఇది కూడా ఆరో చేసేస్తున్నాను. ఒక్కనే వీడియో తీస్తున్నానండి, ఆర్వే చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. చూసారు కదా ఇది ఆర్వే చేస్తాను, తర్వాత ఇక్కడ కొద్దిగా ఆర్వే చేసుకున్నాను అనమాట చూడండి. మనకి తోటకూర అయితే చాలా వరకు అయిపోయింది, మనం నెక్స్ట్ సీజన్కి సీడ్స్ అనేది వేయాలి. బాయ్ అండి, హ్యాపీ గార్డెనింగ్ అండి. మీరు కూడా ఈ విధంగా గార్డెన్ స్టార్ట్ చేసుకుని ఆర్గానిక్ మెథడ్లోని కాయగూరలు పండించుకోండి. ఉంటానండి, హ్యాపీ గార్డెనింగ్ అండి.